శ్రీమాత్ర నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవీ నమః అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల్ శివ. ద్వాదశ రాశిలో 23 నుంచి మనం ఈ వార ఫలాలు 29 తారీఖు దాకా వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏ రాశుల వారికి ఏం జరుగుతుందో చూద్దాం. మిథున రాశి వారికి మాత్రం ఎలా ఉంది చూసుకుంటే, మిథున రాశి వారికి వ్యవహారిక విషయాల్లో కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తి పరీక్షల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తి పరీక్షల్లో సక్సెస్ అవ్వడానికి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఆదాయానికి సంబంధించిన మంచి రేజింగ్ ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఆదాయ విషయాల్లో కొంత ఖర్చులు అనేది ఎక్కువ కనపడ్డా కూడా తర్వాత పాజిటివ్గా ముందుకెళ్లే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. భూమి సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా నిర్మాణాలు కానీ వ్యవహారిక విషయాల్లో మంచి పాజిటివ్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. మీకు తెలిసిన వ్యక్తులు రిలేషన్షిప్ బాగుండే అవకాశం, కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కంటికి సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. నమ్మిన వారు మోసం చేసే అవకాశం కలిగి ఉంటారు. అంటే మీరు ఎవరైనా నమ్మారో ఆ వ్యక్తి కొంత ఇబ్బంది కలిగించడం కానీ కొంత ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు. స్నేహ సంబంధాలు బాగుండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మీ జాతకానికి మీ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం కూడా కొంత పాజిటివ్గా ఉందంటే సహాయం చేయడం కావచ్చు, తర్వాత ఏదన్నా చేసుకునే విషయాల్లో కావచ్చు కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం, పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. కొత్తగా ఏదన్నా నిర్మాణాలు కానీ కొత్తగా ఏదన్నా చేసుకునే విషయాల్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. మీరు ఎక్కువగా విష్ణు సహస్రనామాలు చదువుకోవడం వల్ల, విష్ణువుని ఎక్కువగా పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.